ఎన్నికల సంఘం నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సమర్థనీయం కాదని టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పంచాయతీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలకు తాము మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. నామినేషన్ వేయడానికి సిద్ధపడే అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగస్తులు బెదిరించడం మానుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలాన్ని చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ఎరిక్సన్ బాబు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి కార్యకర్త ఉత్సాహంగా ఉన్నారు. అందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ఇప్పటికే మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఆయా మండల పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్త అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు నుంచి రేపు 29 ఒంగోలు, కొత్తపట్నం, డంగుడూరు మండలాలకి నామినేషన్ ప్రక్రియ, తర్వాత 2వ తేదీ మార్కాపురం డివిజన్, తర్వాత 6వ తేదీ కందుకూరు డివిజన్. 3 దశల్లో ఎన్నికల ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది మన ఒంగోలు పార్లమెంట్ పరిధిలో. వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి ఎన్నికల ప్రతిష్టాత్మక తీసుకున్న పనిచేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధమన్నారు. ఆ విధంగా ప్రతి కార్యకర్త కూడా ఈ ఎన్నికల్లో పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ క్రమంలో మేము ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడక్కడ నామినేషన్ ప్రక్రియలో ఎదుగుని ఏదన్నా కావాలని కొద్దిమంది అధికారులు కావచ్చు. ఎందుకంటే ఇటీవల మనం గమనించినట్లయితే చాలామంది అధికారులు వెంకటరామరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇంకా కొన్ని ఆ జాయింట్ యాక్ట్ జేఏసీ నాయకులు, ఆ నాయకులు నాయకులు ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకుండా ప్రత్యక్షంగా ఎలక్షన్ కమిషన్తో ఘర్షణ జరిగింది. అవసరం ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరించే స్థాయికి ఉద్యోగ సంఘాలు వెళ్ళిపోయినాయి. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరిని ప్రోత్సహించి ఈ యొక్క ప్రజాస్వామ్యం జరగాల్సిన ఎన్నికల్ని అడ్డుకునేటువంటి క్రమంగానే అధికారులు బెదిరించే క్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ సిద్ధంగా ఉంటే ఎన్నికల్లో పాల్గొనాలని, ఉద్యోగ సంఘాలు కరోనా ఉంది మేము ఎలా పాల్గొంటామని, వాళ్ళు కావాల్సిన మీటింగ్లు పెట్టుకుంటారు, వాళ్ళు కావాల్సిన యూనియన్ మీటింగ్లు పెట్టుకుంటారు. ప్రభుత్వం అయితే అనేక పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతుంది. వీటన్నిటికీ ఇబ్బంది కరోనాకి ఎన్నికలకు వచ్చిందా? కాబట్టి అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్బలంతో కానీ ప్రభుత్వం యొక్క జోక్యంతో అన్యాయం చేసేటువంటి ప్రక్రియ